ఓకే సార్, ఒక మేనేజర్గా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఒక ఫ్రీ విల్ ఉంటుంది, ఎవరికి ఏదైనా నచ్చింది మనం అలా చేయనివ్వాలి అని ఒక ఉంది. అయితే ఇక్కడ ఒక బిజినెస్లో మన ఏ టార్గెట్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. సో అందుకని మన టీం మెంబర్స్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఇలా చేయొద్దు అలా చేయండి అని చెప్పాల్సి వస్తుంటుంది. అది అది ఎందుకు అంటే ఎలా అది ఎంతవరకు దాన్ని మేనేజ్ చేయాలి ఒక తెలుసుకున్న తర్వాత తెలియకముందు అనేది. ఏ వ్యాపారంలో అయినా సరే, ఏ వ్యవసాయంలో అయినా సరే, ఏ ఉద్యోగంలో అయినా సరే, ఏ కుటుంబ పరిస్థితిలో అయినా సరే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి పాటించవలసిందే. దానికి ధ్యానానికి సంబంధం లేదు. అయితే రూల్స్ మనం చెప్పేటప్పుడు మనం అహంకారంతో చెప్పచ్చు లేకపోతే వినయంతో చెప్పచ్చు. అహంకారంతో చెప్తే కంపెనీ దెబ్బతింటుంది, ఎవడు మీ మాట వినడు. వినయంతో చెప్తే ఎవడైనా మీ మాట వింటాడు. ఓకే, ఆ అహంకారం పోయి వినయం వస్తుంది ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా అది వస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, 10 రోజులు యుద్ధం అయిపోయింది మహాభారతం, భీష్ముడు అందరినీ చంపేస్తున్నాడు పాండవులు అందరినీ. 10వ రోజు వెళ్తాడు ధర్మరాజు తాతగారి దగ్గర పోయి, తాతగారు మమ్మల్ని నరుకుతున్నారు, మీరు చచ్చిపోయే మార్గం మాకు చెప్పరా అని చేతులు జోడించి అడిగాడు. అంటే నువ్వు చనిపోయే మార్గం నాకు చెప్పని చెప్పేసి వినయంగా అడిగాడు. అప్పుడు భీష్ముడు చెప్పాడు, ఒరేయ్ ఈ ముక్క నువ్వు మొట్టమొదటి రోజు వస్తుంటే ఈ 10 రోజులు వేస్ట్ అయ్యి ఉండేది కాదు కదా, నీకు ఇప్పుడు ఎందుకు వచ్చావు, ముందరే రావాల్సింది అన్నాడు. అంటే ధర్మరాజుకి వినయం ఉంది, వినయంగా అడిగాడు, నువ్వు ఎలా చేస్తావు తాత. నేను ఒక శిఖండితో నేను యుద్ధం చేయను, వాడు ఆడా కాదు మగా కాదు, అలాంటి వాటితో నేను యుద్ధం చేయను, వాడిని అడ్డ పెట్టుకుని అర్జునుడు ఏమైనా చేసుకోవచ్చు అన్నాడు. అంటే తనే ఉపాయం చెప్పాడు. ఎందుకు? ధర్మరాజు వినయంగా అడిగాడు, అతను చావునే అడిగాడు, దానికే ఒప్పుకున్నాడు ఆయన. ఈయన వినయం చూసి ముగ్ధుడయ్యాడు. సో ఒక కంపెనీలో వినయం ఉండాలి మేనేజ్మెంట్ దగ్గర. ఓకే, అహంకారం ఉండకూడదు. మామూలుగా ఉండేది అహంకారమే, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను కదా, నువ్వు నా కింద పని చేస్తున్నావు కదా, నీకు చెప్పినట్టు నువ్వు చేయాలన్నాడు. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీకే బాగుంటుందని చెప్పాలి. ఓకే. సో ఏ పని అయినా వినయంగా చేయొచ్చు, అహంకారంగా చేయొచ్చు. మొగుడు ఇంట్లో అహంకారంగా ఉండవచ్చు, మొగుడు ఇంట్లో వినయంగా కూడా ఉండవచ్చు. స్కూల్ టీచరు అహంకారంతో ఉండవచ్చు, స్కూల్ టీచరు తన విద్యార్థుల దగ్గర వినయంగా కూడా ఉండవచ్చు. ఎందుకు ఉండకూడదు? విద్యా దదాతి వినయం, విద్య అనేది వినయాన్ని ఇస్తుంది. ఎక్కడైతే వినయాన్ని ఇవ్వదు వాడి దగ్గర విద్యావంతుడు కానే కాదు. కానే కాదు. ఓకే. సో మేనేజ్మెంట్లో వినయం ఉండాలి. ఓకే. బాబాబు ఇంత చేసి పెట్టినాయన అంటే ఎవడైనా చేసి పెడతాడు. నువ్వు చేయబోతే నీ అంత చూస్తా అన్నాడు అనుకో, వాడు ఎందుకు చేస్తాడు? వాడు చేయడు, వాడు నీ అంత చూస్తాడు. ఎస్. సో మ్యాక్సిమం ఈ అథారిటేటివ్ ఆర్ ఫియర్ బేస్డ్ లీడర్షిప్ అనేది ఉంది, దాన్ని మన ధ్యానం ద్వారా మారిపోతుంది. అంతా మారిపోతుంది, సీన్ అంతా మారిపోతుంది, పూర్తిగా మారిపోతుంది, మొత్తం మారిపోతుంది. ఆఫీస్ అనేది నీ కుటుంబంలా తయారైపోతుంది. ఆఫీస్ అనేది ఆఫీస్గా ఉండదు, అది నీ కుటుంబం. అది వాళ్ళంతా నీ వాళ్ళే, పరాయి వాళ్ళు కాదు. నువ్వు ధ్యానంతో నీకు ఆత్మధ్యానం వస్తుంది, అహంకారం పోతుంది. అహంకారం పోతుంది. అహంకారం పోతే అన్నీ వచ్చినట్టే నీకు. ఎస్ సార్. బాబాబు ఈ పని చేయబెట్టినాయంటే వాడు రాత్రంతా కూర్చొని పని చేస్తాడు. నీకు ఇంత డబ్బు ఇస్తున్నా నువ్వు చేయంటే వాడు చేయడు. ట్రూ. ఆ వినియోగం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ బజార్లో దొరుకుతుంది? ఎంబీఏ డిగ్రీ చేస్తే వినయం వస్తుందా? రాదండి. వినయం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ధ్యానం చేస్తే కానీ నీకు వినయం రాదు. రాదు. అయితే నోటి దురుస్తుందని ఉంటుంది. నోటి దురుస్తాను. సో నోరు మంచిది అయితే ఊరు మంచిది. నోరు మంచిది కాదు, ఊరు మంచిది కాదంటాం. ఊరు మంచిదే కానీ నీ నోరు మంచిది కాదు. ఇంకేమంటున్నావు? ఊరు మంచిది కాదంటున్నావు. ఒకసారి దుర్యోధను ధర్మరాజుని ఒక టెస్ట్ ఇచ్చి పంపించారు.
ఊర్లో ఎవడైనా మంచివాడు ఉన్నాడే మంచివాడు సరే అని చెప్పి దుర్యోధనుడు చెప్పారు. వాడు పెద్ద వాడి దగ్గర ఎవడు లేడు, ఒక్కడు కూడా మంచివాడు లేడు అన్నాడు. ధర్మరాజుని అడిగారు ఊర్లో చెడ్డవాడు ఎవడైనా ఉన్నాడని చెప్పేసి, ఒక్కడు కూడా లేడని చెప్పాడు. అంటే ధర్మరాజుకి చెడు కనపడదు, దుర్యోధనుడికి మంచి కనపడదు. పచ్చ కామదేవాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది, ఎర్ర కామదేవాడికి లోకమంతా ఎర్రగా కనపడుతుంది, కామర్లు లేని వాడికి ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది. ధ్యానం చేయని వాడి దగ్గర అన్ని కామర్లన్నీ ఉంటాయి, ధ్యానం చేసేవాడికి కామర్లు ఉండదు, కామర్లు ఉండదు, ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది, అక్కడ ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది. వాడు చక్కగా జీవిస్తాడు, అందరిని జీవింపనిస్తాడు, వాడి దగ్గర వినయం ఉంటుంది. విద్య దదాతి వినయం, విద్య అనేది వినయాన్ని ప్రసాదిస్తుంది. వినయాన్ని ప్రసాదించబడి అది విద్యే కాదు, అది అవిద్య. అవిద్య అనేది దుఃఖానికి మూల కారణం, విద్య అనేది ఆనందానికి మూల కారణం. ఆ విద్య ఎక్కడి నుంచి వస్తుందంటే ధ్యానం నుంచి వస్తుంది. చాలా అద్భుతమైన పాయింట్ సార్. గర్వం నుంచి వినయం అనేది ఎప్పుడైతే మారిపోతుందో సో మేనేజ్మెంట్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. అంతే మరి. ఓకే.